సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనకు కారణం షార్ట్ సర్క్యూట్ కాదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని పేర్కొన్నారు. ఒకవేళ విద్యుదాఘాతం జరుగుంటే సబ్స్టేషన్లో ట్రిప్ అయ్యేదని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం తెలియగానే భవనానికి విద్యుత్ సరఫరా నిలిపేశామని పేర్కొన్నారు. పదకొండు 15 నిమిషాలకి ఫైర్ వచ్చిందని చెప్పి మా సెంట్రల్ సిబిడికి కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్ గా 11:20కి మా సబ్స్టేషన్ నుంచి ఫీడర్ ట్రిప్ చేయడం జరిగింది. సో ఇది 6th ఫ్లోర్ నుంచి మీటర్ ట్రాన్స్ఫార్మర్ కూడా బయటనే ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాదు. సో మేము నిన్న పోలీసు వాళ్ళ పర్మిషన్తో ఏరియా నార్మల్స్ చేయాలని 6:25కి సప్లై ఇచ్చాము. ఇప్పటి వరకు ఈ పర్టికులర్ అదొకటి ట్రాన్స్ఫార్మర్ బిల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఆపేసి తర్వాత అంతా సప్లై ఇచ్చేసాము. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయితే కాదు సార్. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇది మనకు ఫైర్ స్టార్ట్ అయింది 6th ఫ్లోర్ నుంచి. సో ట్రాన్స్ఫార్మర్లు మీటర్లు ఉన్నవన్నీ కింద ఉన్నాయి. సో అగ్ని స్టార్ట్ అవుతే ఫైర్ స్టార్ట్ అవుతే కింద నుంచి పైకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ తాలూకు వచ్చేసరికి పైనుంచి కిందకు వచ్చింది. సో ఇది 100% ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాదండి. ఇది